నాకొండ విజయవంతులు అందరూ కూడా రాజకీయ నాయకులతో రాజకీయ పార్టీ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మాట్లాడారు. దయచేసి నా యొక్క అభిప్రాయాన్ని మాత్రం వెల్లడించడానికి ఇక్కడికి వచ్చాను. నేను కూడా ఒక పార్టీకి సంబంధించి ఒక ఏదైతే కార్మిక ఇది ఉందో దానికి సంబంధించి నాయకత్వం వహించాము. కాకపోతే ఇక్కడ ఒక శ్రీకాకుళం సిటిజన్గా ఎవరైనా ఏ పార్టీతో కూడా నేనైతే బీజేపీ పార్టీలో ఒక చిన్న పదవిలో ఉన్నాను. అయితే నాకు దానితో కూడా ప్రజెంట్ ఇప్పుడైతే నేను శ్రీకాకుళం నెక్స్ట్ నా యొక్క జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి మాత్రం మాట్లాడదామని ఒక కాన్సెప్ట్ వచ్చాను. ఇప్పటి వరకు మీరు మైక్ ఇచ్చేంతవరకు వెయిట్ చేశాను కూడా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఇచ్చినందుకు సాయి గారికి, అదేవిధంగా ఇక్కడ కూర్చున్న పెద్దలు విజయవంతులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అయితే నేను ఈ సందర్భంలో చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను సార్. ఎప్పుడో ఎక్కడో విడిపోయింది, ఆల్రెడీ మనం తెలంగాణ నుంచి వేరుపడిపోయాము, మనమంతా కూడా ఆస్తి అంతా అక్కడ పెట్టేసాము, ఏం చేసాము ఏదో అన్నారు. అయితే అప్పటికి నేను ఇక్కడ చదువుకుంటున్నాను, ఏం కాదు, కానీ నాకుండ నా అన్నలు నా చిన్న అన్నలు వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఎక్కడెక్కడో కూలి పనులకు వెళ్ళారు, ఏదేదో చేశారు. అయితే మన రాష్ట్రం విడిపోయింది, వీళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు, ఓకే మన అందరం కలిసి ఉంటాంరా, మనం అభివృద్ధి చెందుతాంరా అని ఆ రోజు ఆశించాం. అయితే ఈరోజుకి వాళ్ళు రాలేదు, వాళ్ళు అక్కడే పని చేసుకుంటున్నారు, మేము ఇక్కడే ఉన్నాం. అదేవిధంగా అమరావతికి వచ్చిందన్నారు, ఓకే అమరావతికి వచ్చింది, సరే 1000 కిలోమీటర్ల నుంచి ఏదో 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లకు వచ్చాము, సరేలే ఇప్పుడైనా కొంత దగ్గరలో ఉన్నాం కదా, ఒక రాత్రి జర్నీ ఏమైపోయిందిలే అని ఒక కాన్సెప్ట్కి వచ్చాము. ఈరోజు కూడా అక్కడ కూడా వాళ్ళకి పని దొరికే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒక నిజం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి మాత్రమే మ్యాన్ పవర్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. అది ఎవరైనా కాదనగలిగే నిజమా, ఎవరైనా చెప్పండి. అయితే అంత మ్యాన్ పవర్ ఉండేది ఈ జిల్లా ఎందుకు వెనకబడి ఉంది? దీనికి సంబంధించిన నాయకులు అంటే ఈ రాజధానుల కోసమేనా, అంటే రాజధానులు వచ్చినంత మాత్రం మనకేమైనా వస్తుందా, లేదు వస్తే దాన్ని ముందు చెయ్యండి. రాజధానిని పేరు పెట్టడం వల్ల మనకేమైనా వచ్చిందా? ఈరోజు 4 బిల్డింగ్లు వస్తాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు, ఓకే దాన్ని అభివృద్ధి అని అయితే మనం అనము. లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం మాత్రం నేను చెప్తున్నాను. ఇక్కడ ఏ పార్టీ గురించి కూడా నేను ప్రస్తావన తీసుకురావట్లేదు. అందుకనే నాతో పాటుగా చదువుకున్న కొందరు విద్యార్థులు ఈరోజు సీమేన్ అని ఇంకోటని చేపలు పట్టే వృత్తి నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఈరోజు గుజరాత్ వెళ్ళి ఎక్కడో పనిచేసుకుంటున్నారు సార్, ఏం సార్ వాళ్ళు చేపలు పట్టడం చేత కదా, లేదంటే వైజాగ్ వెళ్ళి చేస్తున్నారు సార్, ఏం సార్ శ్రీకాకుళంలో లేదా సముద్ర తీరం, ఇక్కడ ఏమైనా లేవా వనరు లేవా, దీనికోసం ఎందుకు ఆలోచించట్లేదు? ఏదైతే షీషోర్ ఉంది ఇక్కడ నాకు కావాల్సిందంతా కూడా మీరనే 3 రాజధానులు ఏంటనేది కాదు సార్. ఈరోజు మీరు 3 రాజధానులు అన్నారు, బాగానే ఉంది, అమరావతిలో పెట్టారు, ఓకే దానివల్ల ఎంతవరకు ఉపయోగపడి మీకు ఇప్పుడు ఏం కావాలి? మాకు కావాల్సినంత కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది అవుతుందో అది చేయండి సార్. ఈరోజు మీరు 4 బిల్డింగ్లు కట్టేసి ఈరోజు చేశారు, బాగానే ఉంది, దానివల్ల ఒక ఫ్యాక్టరీ వచ్చిందా, మాకు ఉపాధి దొరుకుతుంది సార్, మాకోసం మీరు ఆలోచించండి, ప్రజలు మీకు ఇచ్చిన దీన్ని మీరు ఉపయోగించండి. అది రాజధానితో వస్తుందా రాజధానితో రాదంటారు? రాజధాని అనేది సపరేట్ ఇష్యూ సార్, ఎక్కడైతే అభివృద్ధి అనేది అది సపరేట్ ఇష్యూ సార్. ఇంట్లో రాజధాని అభివృద్ధి కేంద్ర కలిసినే ఉంటుంది. అదే లెక్క అయితే కనుక ఇప్పుడు అమరావతి ఎట్లా డెవలప్ అవుద్ది అని చెప్తున్నారు, హైదరాబాద్ రాజధాని కాబట్టి విస్తృత అయింది, అమరావతి రాజధాని కాబట్టి విస్తృత అవుద్ది అంటున్నారు. రాజధాని అనేటువంటి దాంతో అభివృద్ధి కేంద్రీకరణ లేకపోతే కనుక అసలు ఈ గొడవే ఉండదు కదా. ఇప్పుడు అభివృద్ధి రాజధాని రెండిటికి లింక్ అన్నది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, అక్కడ రాజధాని వస్తుంది, అభివృద్ధి వస్తుంది, ఈ అభివృద్ధి ఫలాలు అక్కడ 100 కోట్ల రూపాయలు హైదరాబాద్ లాగానే ఆదాయం వస్తుంది, దాన్ని ఇతర ప్రాంతాలకి పంచుదాం అంటున్నారు ఆయన. లేదు దాన్నే 3 ప్రాంతాలకు పంచుతాం అంటున్నారు. ఈ రెండిట్లో ఏది బెటరు? వీళ్ళు 3 ప్రాంతాలు అది నేను అనేది ఇక్కడ ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదంటే అసలు ఇక్కడ అనవసరం కదా, అక్కడ 4 బిల్డింగ్లు కట్టుకునేట్టు మీ ఊళ్ళో కూడా చెప్పదలుచుకున్నది. అదే సార్, ఎక్కడైతే అమరావతి ఉందో దాన్ని అక్కడ ఉంచండి సార్, అభివృద్ధి అనేది మాకు పంచండి సార్. రైట్, ఈ రోజు హైదరాబాద్ ఉండేటప్పుడు కూడా మాకు రాజధాని ఏదంటే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు హైదరాబాదే సార్, అంతే తప్ప ఈ రోజు అభివృద్ధి పంచబడిందా మీకు? అభివృద్ధి అనేది ఆ రోజుకి ఈ రోజుకి మన శ్రీకాకుళం జిల్లాకి ఇలానే ఉండిపోయింది సార్. అలానే వైజాగ్ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి అభివృద్ధి అని చూపిస్తారని ఏమైనా సరే మీరు నాయకులు కానీ ఏమైనా సరే మాకు ఇవ్వగలరా? రైట్, ఏదైతే కోస్టల్ కారిడార్ ఉందో దాంట్లో చేపలకు సంబంధించి ఏదైనా పెట్టండి సార్, మా ఫ్రెండ్స్ ఎక్కడ గుజరాత్ వెళ్ళి పనిచేయాల్సిన పని ఏముంది సార్? లేదు ఈ రోజు కూడా వైజాగ్ వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి వచ్చింది సార్, ఎందుకు సార్ శ్రీకాకుళం జిల్లాలో వనరులు లేవా, ఇక్కడ కూడా పెట్టండి సార్, వచ్చి తీసుకొచ్చి వైజాగ్లో ఓన్లీ రాజధాని పెట్టినంత మాత్రం ఇవన్నీ డెవలప్ అవుతాయి అంటే మేము ఈరోజు దానికోసం మేము ఒప్పుకుంటాం సార్. రైట్, మాట్లాడండి.